నిన్న రాత్రి సుధీర్ ఇంటికి వెళ్ళి నా కోరిక తీర్చు అంటుందట రష్మి. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో ఆలోచిస్తారు, కానీ అందులో అలాంటిది ఏమీ లేదు. సుధీర్ అంటే తనకి చాలా ఇష్టం. నార్మల్గా ఉన్నప్పుడు సుధీర్ అంటే షూటింగ్ లేనప్పుడు సుధీర్ ఇంటికి వెళ్ళి సరదాగా ఉండడానికి ఇష్టపడుతుంది. వాళ్ళ పేరెంట్స్తో సుధీర్తో ఎంతో కలిసిపోతుంది రష్మి. అలాంటి రష్మి సుధీర్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారని తెలుస్తోంది. అయితే మొత్తానికైతే రష్మి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇంకా సుధీర్ విషయంలో రష్మి అలా మాట్లాడింది అనంటే ప్రతి ఒక్కరు కూడా అన్న వదిన అనే ఫీలింగ్తో ఉంటారు. ఆ విధంగా కాకుండా మరి తను సుధీర్తో హీరోయిన్గా చేయాలి, ఫస్ట్ సినిమాలో మొదటి సినిమాలో తానే హీరోయిన్గా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుందట, కానీ ఆ కోరిక తీర్చలేదు సుధీర్. కానీ అయినప్పటికీ కూడా ఇక అడపదడప సినిమాలు చేస్తున్న సుధీర్ విషయంలో తాను హీరోయిన్గా చేయాలని ఎప్పటి నుంచో ఆశిస్తూ ఉందట. ఇక ఆ కోరిక నిమిత్తం సుధీర్ దగ్గరికి వెళ్ళి నేను నీతో కలిసి సినిమా తీయాలి, ఆ కోరిక తీర్చు అంటూ కూడా మరి సుధీర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిందట రష్మి. ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు, కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్ని ఏదేమైనా సుధీర్ రష్మి ఇద్దరు కలిసి సినిమా తీస్తే ఆ సినిమా ఏ విధంగా పాపులేషన్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ వార్త విన్న సుధీర్ రష్మి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిలో ఉన్నట్లుగా సమాచారం.